హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సో నేను ఓజి వాట్సాప్ నుంచి జీబీ వాట్సాప్కి మన డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓజి వాట్సాప్ అయితే ఉంది కదా, సో ఇది ఓజి వాట్సాప్ అనమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్గా నా చార్ట్ చూపిస్తాను, చూడండి. చూడొచ్చు ఇక్కడ, సో చూసారు కదా, ఇది నా చార్ట్ హిస్టరీ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బ్యాకప్ చేస్తాను నేను, ఓకేనా? సో బ్యాకప్ చేసేసి ఈ స్టేటస్ కూడా ఒకసారి చూసుకోండి. సో మా ఫ్రెండ్స్ అవన్నీ ఉన్నాయి, సో ఇవన్నీ చూపించాను, బట్ ఒకసారి ఇవి అయితే చూసుకోండి. నా చార్ట్ అయితే చూసారు కదా, చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇది నా చాటింగ్ అనమాట, నా ఇంకో నెంబర్ నుంచి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, 2351 2351. సో ఈ చార్ట్ అంతా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇది ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి, సో ఇది వచ్చేసి ఓజీ వాట్సాప్ ఫ్రెండ్స్ ఇది. సో దీంట్లో అయితే యాడ్స్ రావు. నేను కావాలంటే ఈ అప్లికేషన్ని మళ్ళీ మన టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా జీబీ వాట్సాప్ నుంచి దీనికి రావాలనుకున్నా కానీ సేమ్ మెథడ్ అనమాట. సో మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్స్ ఉంది కదా, సెటింగ్స్లోకి రండి. సో సెటింగ్స్లోకి వచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ చార్ట్స్ అయితే ఉంది కదా. సో ఈ చార్ట్స్ అనమాట. సో ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని చెప్పేసి అయితే కొట్టండి. సో ఈ చార్ట్ బ్యాకప్ అనేది మనకి గూగుల్ డ్రైవ్కి అయితే కనెక్ట్ అవ్వదు. సో ఇది వచ్చేసి మనకి ఎంఓడి యాప్ కాబట్టి మనకైతే అవైలబుల్గా ఉండదు, ఓకేనా? సో చూడండి ఇక్కడ చార్ట్ బ్యాకప్ అయితే చేసాం కదా, ఇక్కడ చార్ట్ హిస్టరీ చూపిస్తుంది, అవసరం లేదు మనకి. జస్ట్ చార్ట్ బ్యాకప్ ఇప్పుడు అయిపోయింది. సో నేను ఒకసారి మళ్ళీ చూస్తాను చూడండి, ఇక్కడ 2352కి మనము బ్యాకప్ చేసాము. సో ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి, ఓజీ వాట్సాప్ డేటాబేస్ బ్యాకప్ చూడండి. బ్యాకప్లోకి వచ్చేసరికి మనకి చార్ట్ సెట్టింగ్స్ బ్యాకప్ అని అయితే ఉంది. సో 2 నవంబర్ 2021కి. సో ఒకసారి సెలెక్ట్ చేసేసుకొని డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి టైం కనిపించాలి 2351. చూసారు కదా, మనకి 2352 అవుతుంది. సో 1 మినిట్ అయిపోయింది. దాంతోపాటు మీరు ఇంకొకటి ఏం చేస్తారు అంటే, బ్యాకప్ అయితే అయిపోయింది కదా, సో ఈ డేటాబేస్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా, ఓకేనా? సో చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు ఈ అప్లికేషన్ మాత్రం ఈ ఓజీ వాట్సాప్ని అయితే అలాగే పెట్టుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నేను చెప్తాను ఇంకా సింపుల్గా. సో ఇప్పుడు మీరు, నేనైతే అప్లికేషన్ గూగుల్ క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేస్తాను. సో మీకైతే టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ, సో చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో అప్లికేషన్ డౌన్లోడ్ అయింది, మనమైతే ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలో జీబీ వాట్సాప్ టు యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఉంది కదా, అలో చేయండి. అగ్రీ అండి, కంటిన్యూ కొట్టండి. సో చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో చూడొచ్చు ఇక్కడ, టు ఫైండ్ యువర్ బ్యాకప్ ఆన్ గూగుల్ డ్రైవ్ అలో వాట్సాప్ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్ అనేది ఉంది, కంటిన్యూ అనుకుంటండి, అలో చేయండి. అలో వేసిన తర్వాత ఓకే గాట్ ఇట్. సో మనం మోడిఫైడ్ వాట్సాప్ వాడుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఓకే గాట్ ఇట్. అయిన తర్వాత ఏం చేస్తారు, మీ నేమ్ ఎంటర్ చేయండి. సో చూడొచ్చు ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి ఎలాంటి చాట్ లేదు, ఓకేనా? ఒకసారి మళ్ళీ ఇక్కడ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత సో చూడొచ్చు ఇక్కడ మనకి జీబీ వాట్సాప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి జీబీ వాట్సాప్ మీడియా, ఇక్కడ మనకి వాల్పేపర్స్, జీబీ వాట్సాప్ స్టిక్కర్స్, వాల్పేపర్ అని చెప్పేసి అయితే వచ్చింది కదా. కొంచెం బ్యాక్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమీ కనిపించవు. సో మీరు ఏం చేస్తారు అంటే, సో చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే జీబీ వాట్సాప్లోకి వెళ్ళండి. జీబీ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత సో నాది ఏదైతే ఐడియా నెంబర్ ఉందో చూడండి, ఈ నెంబర్కి వచ్చేసి హాయ్ అని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తున్నాను.
కొంచెం ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, బట్ మీకు అర్థమయ్యేలా చెప్దామని చెప్పి ఇంత లెంతిగా చేస్తున్నాను. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ 3 బటన్స్ని క్లిక్ చేయండి, జీబీ సెట్టింగ్స్. ఓకేనా? సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ మనకి ఎలాంటి యాడ్స్ కానీ అవి కానీ రావట్లేదు. ఓకేనా? సో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేసేసి సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాట్ ఉంది కదా, సో దీంట్లోకి వచ్చి చాట్ బ్యాకప్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. సో చాట్ బ్యాకప్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఒకసారి ఫైల్ మేనేజర్లోకి రండి. ఫైల్ మేనేజర్లోకి వచ్చి జీబీ వాట్సాప్ ఉంది కదా, ఇక్కడ డేటాబేస్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెక్ చేస్తే బ్యాకప్స్ ఇవన్నీ ఏవి లేకుండే. సో ఇప్పుడు మనం డైరెక్ట్ జీబీ వాట్సాప్లోకి రాగానే ఇంతకుముందు మనకి మీడియా జీబీ డాక్యుమెంట్స్ అని, జీబీ వాట్సాప్ స్టిక్కర్స్ అని చెప్పేసి అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకి ఒకటి మిడిల్లో డేటాబేస్ అని వచ్చింది, ఇంకొకటి బ్యాకప్స్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు ఏదైతే ఈ జీబీ వాట్సాప్ ఉందో ఒకసారి ఆప్ ఇన్ఫామ్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళి ఏదైతే ఓజీ వాట్సాప్ ఉందో దాంట్లోకి రండి. దాంట్లోకి వచ్చిన తర్వాత బ్యాకప్స్, బ్యాకప్ చూసేసుకుంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ అవసరం లేదు. వాల్పేపర్స్ బ్యాకప్, స్టిక్కర్స్, టీవీ స్టిక్కర్స్ బ్యాకప్, ఇక్కడ చాలా ఉన్నాయి, చార్ట్ సెట్టింగ్స్ బ్యాకప్ అని. సో మనకి ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఓకేనా? డేటాబేస్లోకి వెళ్ళండి. మెసేజ్ డేటాబేస్ అనమాట ఇది. సో ఇవన్నీ చూసారా, ఇవన్నీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకున్న వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు జీబీ వాట్సాప్ చూడండి, జీబీ వాట్సాప్ డేటాబేస్, డేటాబేస్లోకి వచ్చిన తర్వాత కాపీ హియర్. సో చూడొచ్చు ఇక్కడ, సో చూడొచ్చు ఇక్కడ మెసేజెస్ అన్నీ ఇక్కడ ఇందులోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాకప్స్ కదా. సో ఈ బ్యాకప్స్ వచ్చేసి, సో మీకు ఇవి కూడా కావాలనుకుంటే ఇవి కూడా బ్యాకప్ సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసేసుకొని మళ్ళీ ఏదైతే మన జీబీ వాట్సాప్ ఉందో దానిలోకి వెళ్ళి బ్యాకప్లోకి వెళ్ళి కాపీ హియర్ అని చెప్పేసి కొట్టండి. సో రీప్లేస్ దిస్ ఫైల్. ఓకేనా? సో ఇవన్నీ కాపీ అయిపోయాయి కదా. స్టిక్కర్స్ కూడా తెప్పియొచ్చు, బట్ నాకెందుకో వర్క్ అదైతే అనిపిస్తుంది. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏదైతే జీబీ వాట్సాప్ ఉందో సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేశారో అలా అగ్రీ అని కంటిన్యూ కొట్టండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. సో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్గా చెప్దామని ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ కంటిన్యూ కొట్టి అలో చేయండి. అలో అయిపోయింది కదా, ఇక్కడ కంటిన్యూ కొట్టండి అలో. చూసారు కదా, బ్యాకప్ ఫౌండ్ 1.7 MB అని అయితే ఉంది. ఒకసారి రీస్టోర్ అయితే చేద్దాం. సో చూడవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ సైజు 1.7 MB అని, ఇక్కడ 1282 మెసేజ్ రీస్టోర్డ్ సంది. ఇక్కడ నెవర్ అని చెప్పి డన్, క్లోజ్. సో చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు పంపించినా కదా, చూడొచ్చు ఇక్కడ మనకి ఇవన్నీ కూడా 2351కి పంపించాను, ఇప్పుడు 1201 అవుతుంది. ఓకేనా? సో ఇలా అన్నమాట ఈజీగా తెప్పియచ్చు. ఓకేనా? సో మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను. కొంచెం వీడియో అయితే లెంతీ ఉంది, బట్ వీడియో అయితే సక్సెస్ అయిపోయింది కదా మీకు చాట్కి. కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి తీసి నేను ఎక్కడైతే ఇది స్టార్ట్ చేస్తాను అక్కడ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఫేక్గా కాదని చెప్పేసి. ఓకేనా? సో వీడియో అయితే వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి, బట్ నేను చెప్పిన మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో స్టిక్కర్స్తో సహా అన్నీ వచ్చాయి చూడండి. ఓకేనా? ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.